is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ఒకసారి మా సంఘంలో ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగారు. పాస్టర్ గారండి, గడిచిన 2 సంవత్సరాల నుంచి మీ సంఘానికి వచ్చి వాక్యాలు వింటున్నాము. వినడమే కాదు, దేవుడు మాతో చాలా పర్సనల్గా మాట్లాడుతున్నారు. ఆ విన్న వాక్యాన్ని మా లైఫ్లో పెట్టుకోవడం వల్ల అన్ని విధాలుగా ఫలించాము, ఆశీర్వదింపబడుతున్నాము. కానీ మా కుటుంబంలో ఒకే ఒక బాధ ఉందండి, అది కూడా వాక్యానుసారంగా మా జీవితాన్ని మార్చుకోవడం వల్లే మాకు వచ్చిన ప్రాబ్లం అది. అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాము. ఇంతకుముందు మా కుటుంబం టిట్ ఫర్ టాట్ అనే విధంగా ఉండేవాళ్ళం. మాకు మంచిగా ఉంటే ఎవరైనా మేము చాలా మంచిగా ఉండేవాళ్ళం. మా పట్ల ఏమైనా తేడాగా బిహేవ్ చేస్తే మేము తేడాగా ఉండేవాళ్ళం. కానీ వాక్యం విన్న తర్వాత మాలో సాత్వికము, ఓర్పు, సహనాన్ని దేవుడు పెంచాడండి. మాలో సాత్వికము, ఓర్పు, సహనము పెరిగే కొంది దేవుడికి దగ్గరగా జీవించగలిగాం. కానీ పక్కింటి వారికి లోపోయిపోయాం. ఎంత లోపోయిపోయామంటే గడిచిన వారంలో పాస్టర్ గారు ఎక్కడి నుంచో ఇది ఒక కాగితం ఒక పడితే నా భర్త వయసు 65 సంవత్సరాలు పడుతుంది, నా భర్తని పిలిపించి వచ్చి కాగితం వేయించిందండి. అది నేను చాలా దుఃఖపడ్డానండి. అరే ఇంతకు ముందు లేకుంటే చాలా గట్టిగా దెబ్బలాడేదాన్ని. కానీ నాలో దేవుడితో నేను కొంచెం కమిట్మెంట్ చేసుకున్న తర్వాత ఇటువంటి లైఫ్ నేను ఎంతకాలం లీడ్ చేయగలను అని ఒక బాధ, ఒక భయం మీతో పంచుకోవాలని అనిపిస్తుందండి అని చెప్పారు. నేనన్నాను, సిస్టర్, లీడింగ్ ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. లీడింగ్ ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ ఈజీ వే. క్రైస్తవ జీవితం అంటే ఈ లోక సంబంధమైనటువంటి కష్టాల నుంచి బయటకు వచ్చి మేలులు పొందుకుంటామని అనుకోవచ్చు. భక్తుడైన పౌలు ఏమన్నాడంటే, ఈ లోక సంబంధమైన మేలులు కొరకే, ఈ పాటి జీవితము కొరకే మనం క్రీస్తును నమ్ముకున్న వారమైతే మనంత భ్రష్టులు అవడో లేడట. క్రీస్తును నమ్ముకున్నది నిత్య జీవం కొరకు, పరలోక రాజ్యము కొరకు. ఆ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం పొందటానికి మనము క్రీస్తు చెప్పినట్టుగా నన్ను వెంబడించు వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి, తన్ను తాను తృణీకరించుకుని నన్ను వెంబడించాలి. ఒక రకంగా చెప్పాలని మనం చచ్చి ఆయన వెంబడించాలి. మనందరికీ పౌరుషాలు ఉన్నాయి, మనందరికీ రోషాలు ఉన్నాయి. మనము కూడా ఉయ్యాలసం మైటీ, కర్రకు కర్ర తీయగలం, కత్తికి కత్తి తీయగలం. కానీ మన పౌరుషాన్ని యేసు ప్రభు సిలువ మీద చంపేశాడు. పరిశుద్ధంగా ఉండటానికి, ప్రభు సువార్తను ప్రకటించడానికే మన పౌరుషం చూపించాలి. కానీ మన పట్ల తప్పుగా బిహేవ్ చేసేవాడి మీద మనం కర్ర కత్తి తీయడానికైతే అది క్రైస్తవ జీవితానికి విరోధమమ్మా. ఖచ్చితంగా మనం ఎంతగా దేవుణ్ణి ఎదుగుతున్నామని దేవుడు మనల్ని పరీక్ష చేయడానికి కూడా కొన్ని కొన్ని శోధనలు మనకి మరి సాతానుడు గురి చేసినప్పుడు, సాతానుడు మనల్ని శోధిస్తూ ఉంటే మన పరమ తండ్రి మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. మన జీవితంలో కొంతమంది డిఫికల్ట్ పీపుల్ని పెడతాడు. ఆ డిఫికల్ట్ పీపుల్ని మనం ఎలా జయించాలి అంటే యేసు ప్రభు చెప్పాడు, బ్లెస్డ్ ఆర్ ద మీక్, దే విల్ కాంక్వర్ ద వరల్డ్. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరని ఉందే కానీ కర్ర కత్తితో వాడు బలాన్ని ప్రదర్శించేవాడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడని బైబిల్లో ఎక్కడా లేదు, చరిత్రలో ఎవడో కూడా వర్ధిల్లినట్టుగా లేదు. కర్ర కత్తిని పట్టుకున్న అలెగ్జాండర్, నెపోలియన్, జూలియస్ సీజర్ వీళ్ళందరూ కూడా నిరుత్సాహంతోనే వెనక్కి వెళ్ళిపోయారు. సాత్వికముతో, ప్రేమతో, సమాధానముతో పోరాడిన యేసు ప్రభు 2000 సంవత్సరాలైంది చనిపోయి ఇప్పటికీ ప్రపంచం ఆయన కథలు పరిగెడుతుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, రివెంజ్ బిగేట్స్ కౌంటర్ రివెంజ్ బట్ లవ్ కెన్ బరియల్ ద రివెంజ్. అంటే పగ ప్రతి పగ అనే పిల్లని కంటది, కానీ ప్రేమ పగను సమాధి చేయగలదు. అట్టి ప్రేమ గల బాటని యేసు ప్రభు నీకు నాకు చూపించాడు. అది జీవించడమే కష్టము. దేవుని ద్వారా అన్ని దీవెనలు పొందుతున్న మీరు దేవుని కొరకు ఆ శ్రమను, దేవుని కొరకు ఆ నిందను అనుభవించక తప్పదు. అదే క్రైస్తవ జీవితం. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నప్పుడు భలే ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ వస్తాయండి. ప్రభులో మనం ఒక కమిట్మెంట్ తీసుకున్న తర్వాత మన ముందు నిలబడడానికి అర్హత లేని వాడు కూడా మన మీద కాలు రగరేస్తాడండి. భక్తుడైనటువంటి దావీదు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడు తన కడుపును పుట్టిన తన కొడుకు అయినటువంటి అబిషాలోము దావీదు మీద తిరగబడ్డాడు. అభిమానం, నా కుమారుడు, పోన్లేరా బాబు, వాడినే రాజ్యాన్ని చేసుకోమను, మనమే అడవికి పోదాం,
అని చెప్పి దావీదు తన యొక్క యుద్ధ వీరులతో పాటు అడవికి పారిపోయాడు. అభిషేకం తరుగుతుండటే దావీదు అడవికి పారిపోతుంటే దావీదు ముందు నిలబడటానికి కూడా అర్హత లేని పనికి మాలిన చచ్చిన కుక్క లాంటి వాడు ఎవరండి? షిమీ అనేవాడు దావీదును చూసి అంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా. షిమీ అనేవాడు దావీది మీద వేస్తున్న నిందలకి దావీది అర్థం అవ్వట్లేదు. ఏంటిది, వీడు ఎందుకు తిడుతున్నాడు నన్ను, నేను అతనికి ఏం చేశాను, అతని కుటుంబానికి ఏం చేశాను, అర్థం అవ్వట్లేదు. ఓన్లీ రీజన్ ఈజ్ క్యాస్ట్ ఫీలింగ్. ఏంటండి, ఆ రోజుల్లో క్యాస్ట్లు ఉన్నాయా? గోత్రాలు ఉన్నాయి. దావీదు యోధా గోత్రానికి చెందినవాడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు షిమీ. సౌలు మహారాజు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. సౌలు చనిపోయిన తర్వాత దేవుడు రాజ్యరికాన్ని బెన్యామీను గోత్రంలో నుంచి యోధా గోత్రానికి వెళ్ళిపోయినప్పుడు బెన్యామీనీలందరూ కూడా దావీదు మీద కోపం పెట్టుకున్నారు, అరే మన గోత్రంలో నుంచి రాజరికం వెళ్ళిపోయిందని. ఓన్లీ అదే ఫీలింగ్తో సౌలుకి అన్యాయం చేసిన వాడా, నరహంతకుడా, దుర్మార్గుడని దావీదుని తిడుతున్నాడు. వెంటనే దావీదు పక్కన సెరియా కుమారులు ఉన్నారు, యోవాబు, యోముళ్ళు, మహాయుద్ధ వీరులు. దావీదుతో ఒకే ఒక మాట అంటాడు, దావీదు యు జస్ట్ సే ఎస్. ఆడు చచ్చిన కుక్కలు అంటాడు, నెక్స్ట్ సెకండ్ ఆడు తలని కాలు దగ్గర ఉంటుంది. దావీదు అంటాడు, మీరు ఊరుకోండిరా, నా కడుపును పుట్టిన నా కొడుకే నన్ను చంపడానికి వస్తుంటే ఈ బెన్యామీను నన్ను దూషించడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది, లివ్ హిమ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. చెప్తున్నాను కదా, క్షమించడం, ఓర్చుకోవడం అనేది బలవంతుడు చేస్తేనే గొప్ప. దావీదు మహాబలవంతుడు. చచ్చిన కుక్కలు అంటాడు షిమీ, ఈ షిమీని చంపడం పెద్ద కష్టం కాదు, లివ్ హిమ్ అన్నాడు అంతే. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఓ సహోదరి, సహోదరుడా, నీ విత్ ఇన్ ద ఫ్యామిలీలో కానీ, నీ ఆఫీస్లో కానీ, సమాజంలో కానీ, చర్చ్లో కానీ నిందారహితమైన జీవితం జీవిస్తున్న నీ మీద, నువ్వు భరించలేని నింద నీ మీద మోపుతున్నప్పుడు నువ్వెలా రియాక్ట్ అవుతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. నన్ను తిట్టినందుకు ఆమెకి ఇచ్చాను నేను అంటే అది గొప్ప కాదు. నా మీద వేసిన నిందకి ఆమెకి ఇచ్చాను గట్టిగా వార్నింగ్, దెబ్బకి దడుక్కుపోయింది అంటే అది పెద్ద గొప్ప కాదు. నింద మన మీదకి వచ్చినప్పుడు హౌ వీ నీడ్ టు రియాక్ట్ అనేది నాలుగు విషయాలు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకో. మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? దేవుడు అంటున్నాడు, నీవు చెయ్యని తప్పుకి నువ్వు నిందింపబడితే ఆ మూమెంట్లో నువ్వు ఒక మాట నీతో నువ్వు చెప్పుకోవాలంటున్నాడు. ఏంటి ప్రభు అంటే, యు ఆర్ కాల్డ్ ఫర్ దిస్, నీ విందు నిమిత్తమే పిలువబడిన నా బిడ్డవయ్యా. చదువుదామా, పేతురు రాసిన మొదటి పత్రిక 2:20-21 ఈ మాట ఈ విధంగా రాయబడి ఉంది. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి గనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. నువ్వు తప్పు చేసి దానివల్ల బాధ అనుభవించి నిందలు పడుతున్నావంటే నువ్వు దొంగోడు అయితే దొంగే అంటారు. అంటే దొంగనేసేడండి, అయినా భరిస్తున్నానంటే, నువ్వు దొంగతనం చేసావంటే చేసానంటే గొప్పేటి. తప్పిదమునకై నువ్వు నింద అనుభవిస్తే అది పెద్ద గొప్ప కాదు, అది నువ్వు చచ్చినట్టు పడాలి. కానీ ఏది దేవుని దృష్టిలో ఘనమంటే, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. 21:1 ఇందుకు మీరు పిలవబడితిరి, ప్రభా నేను నిందింపబడ్డానయ్యా, నీ ఆలయం నిమిత్తమై నేను చేస్తున్న పనిలో అన్యాయంగా భయంకరమైన నింద నేను నిందింపబడ్డానని కుమిలి పోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మై డియర్ సన్, యు ఆర్ కాల్డ్ ఫర్ దిస్. నీ వట్టి విధంగా నువ్వు నిందింపబడితే నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, పిలవబడిన గుంపులో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మత్తయి సువార్త 5:11-12 యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో అంటారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి దూషించి చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధిక మగును. కాబట్టి మనం నిందింపబడుతున్నప్పుడు హౌ వీ నీడ్ టు ఫేస్ ద బ్లేమ్ అనేది నాలుగు ముఖ్యమైన పాయింట్లో మొట్టమొదటి పాయింట్. వీఆర్ కాల్డ్ ఫర్ దిస్. నీతిగా ఉండి అన్యాయపు నిందను భరించడానికి నా నిమిత్తము నువ్వు పిలవబడ్డావు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, నీ నా జీవితంలో నిందను భరించలేకపోతున్నానని బాధపడుతున్న మన జీవితంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ మీద నాకు ఎప్పుడైనా జాలి కలిగింది అంటే అది ఎప్పుడో తెలుసా? నీవు నిందింపబడి ఓర్చుకుంటున్న సమయమే నేను నీ మీద జాలి చూపుతున్న సమయం. దేవునికి స్తోత్రం కలుగునగాక. చాలా మందికి ప్రజల చేత జాలి నొందడం అంటే చాలా ఇష్టం. మనం బాధపడుతూ అయ్యో నేను చేయని దానికి వాళ్ళు ఎలాగనేసారని అని పక్కన వాళ్ళకి చెప్తే, పక్కింటి వాళ్ళు ఈరోజున ఎలా ఉన్నారంటే, హృదయపూర్వకంగా మనల్ని ప్రేమించి మన యొక్క మంచిని కోరే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. మన బాధను పక్కింటి వాళ్ళకి చెప్పుకుంటే ఎలా ఉన్నదంటే, మన చుట్టాలకు చెప్పుకున్నా అయ్యో ఎంత బాధపడుతున్నావేటి అంటారు, పక్కెళ్ళి దీనికి బలే జరిగింది అనుకుంటారు. నీ నా జీవితంలో
మనుషుల జాలి కాదు మనకు కావాల్సింది. మనుషులు అయ్యో అని పిలిస్తే అయ్యో అనే మాటకి ఇట్ హ్యాజ్ నో వాల్యూ. దేవుడే కనుక అయ్యో అన్నాడంటే ఆయన అయ్యో వెర్బల్ అయ్యో కాదు, అయ్యో మేనిఫెస్టేషన్ అయిపోద్ది, అయ్యో కార్యరూపం అయిపోద్ది. ఆయన దయగల చూపు చాలు మన జీవితం మారిపోవడానికి. మన జీవితంలో మనుషుల పిటి కొరకు మనం ప్రాకులాడకూడదు. దేవుని దయ మన మీదకి రావాలి, దేవుని కృప మన మీదకి రావాలి. అది ఎప్పుడంటే నీవు నేను నిందన భరిస్తున్న సమయంలో ఒంటరిగా ఉండి ప్రభువా అని ఏడుస్తూ లేక బాధపడుతున్నప్పుడు మనల్ని చూసి అయ్యో అనేవాడు యేసయ్య. దావీదు ముందు నిలబడే సత్తా ధైర్యము బలము లేనివాడైన షిమి అంతగా నోటికొచ్చినట్టుగా దూషిస్తుంటే దావీదుని అడిగారు. దావీదు పక్కన ఉన్న వాళ్ళు, చంపేస్తాం వాడిని నువ్వు అను అంటే దావీదు ఏమన్నాడు, వద్దన్నాడు. వద్దని ఒక అద్భుతమైన మాట అన్నాడండి అక్కడ. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం, రే నా కడుపును పుట్టిన అబ్షాలోమే నన్ను తరుముతుంటే ఈ బెన్యామీడు నన్ను దూషించటలో ఆశ్చర్యం ఏముందిలే, కానీ వాడిని దూషించిన వండ్రా అన్నాడు. ఇక్కడ వాడి జోలికి వెళ్ళద్దు, లెట్ హిమ్ బ్లేమ్, దూషించని. ఎందుకు వాడు నన్ను దూషిస్తున్నప్పుడు నేను ఓర్చుకుంటూ పోతుంటే నా దీన స్థితిని చూచి యెహోవాకి జాలి కలుగుతుందేమోరా నా మీద, దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ వచనంలో అంటాడు, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. ఎప్పుడైతే భక్తుడైనటువంటి దావీదు వాడు దూషిస్తున్న దోషణలకి ఏ మాత్రం రియాక్ట్ అవ్వకుండా ఓర్చుకుంటూ వెళ్ళిపోతున్నాడో వాడు ఇంకా చనువు తీసుకుని ఏం చేసాడట, ధూళి రాళ్ళు ఇసరడం ప్రారంభించాడట. మనం కూడా అంతే, పక్కన ఉన్నవాడు మన మీద నిందేస్తున్నాడు, ఒక మాట ఓర్చుకున్నాం అనుకో అడ్వాంటేజ్గా తీసుకుంటాడు, ఇంకో 10 మాటలు ఈజీగా నేస్తాడు. మాటలతో పోయేది ఇప్పుడు రాళ్ళు ఇసిరే వరకు వచ్చింది. దావీదు చేతకాని వాడుగా ఆ రాళ్ళు ఇసురుతుంటే ఎల్లగా అడ్డుకుంటూ వెళ్ళిపోయాడు. గొలియాతు దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిన దావీదు, గొలియాతుని ఆశ్చర్యపరిచిన దావీదు, ఎందుకు పనికిరాని వాడు దూషిస్తుంటే కొడతంటే ఇలా గడ్డు పెట్టుకుని వెళ్ళిపోయాడు. కారణం ఒకటే, నీవు నేను ఎప్పుడైతే నింద అనుభవిస్తామో మర్చిపోవద్దు, ఆ నింద అనుభవించే టైమే దేవుని సింపతిని గెలుచుకునే టైం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిలాము బాలాకు కథ తెలుసు మనకి. బిలాం అనేవాడు ప్రవక్త, బాలాం అనేవాడు మహారాజు. ఈ బాలాం అనేవాడు తెలుసు బిలాం యొక్క శక్తి ఏంటో, ఎంత గొప్ప ప్రవక్త అంటే వీళ్ళని దీవిస్తే అతడు దీవింపబడతారు, వీళ్ళని శపిస్తే వాళ్ళు శపింపబడిపోతారు. అంత అద్భుతమైన శక్తి ఉంది బిలాం అనే ప్రవక్తకి. బిలాం అనే వ్యక్తిని పిలిచి, నువ్వు అదుగో ఇస్రాయేలు జనాంగం, నువ్వు వాళ్ళని కనుక శపిస్తే ఇగో ఈ వెండి బంగారాలన్నీ నీకే. ఇతను గొప్ప దైవ సేవకుడైన మనీకి టెంప్ట్ అయ్యాడు దేవునికి విరోధంగా, వెళ్ళి శపించడానికి వెళ్ళాడు. శాపవశను పలుకుదామని నోరు తెచ్చినప్పుడల్లా దీవెన వచనాలే దేవుడు పంపించేవాడట. దేవుడు అంటున్నాడు, మాట నీ నోట రాకముందు నాకు తెలుసు, నీ నాలికిని నీ హృదయాన్ని కూడా తిప్పేస్తాను నేను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనంలో అతడు పలికే శాపములను దేవుడు దాన్ని ఏం చేశాడట, ఆశీర్వాదముగా మార్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను శపించేవారు కొంతమంది ఉండొచ్చు, నిన్ను బ్లేమ్ చేసేవారు కొంతమంది ఉండొచ్చు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా, శపించుట వానికి ప్రీతి కనుక అది వాడి నెత్తి మీదకే వచ్చాను, దీవెన ఎందు వాడికి ఇష్టం లేదు కనుక అది వాడి నుంచి పారిపోయాను. కొంతమంది నోట్లోంచి ఎప్పుడు పనికిమాలి శాపాలు వస్తాయి, ఎప్రిషియేషన్ ఉండదు, దీవెన ఉండదు. మన నోట్లోంచి ఎప్పుడు కూడా కృపాసహితమైన మాటలు రావాలి. ఎదట వాడిని బ్లేమ్ చేసి శపించే మాటలు అయితే అది ఆడి మీదకి వెళ్ళడం కాదట, నీ మీదకి వచ్చేస్తాయట. అటువంటి లైఫ్ ఉంటే మనం మార్చుకోవాలి. మనం కూడా మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు చూస్తే ఏదో టైం పక్కన బ్లేమ్ చేసిన వాళ్ళు వినండి, చాలామంది పెద్ద అయిన తర్వాత కూడా ఎదట వాళ్ళని నిందిస్తూ ఉంటారు. చాలామంది ప్రభులో రక్షణ పొందిన తర్వాత కూడా ఆఫీసులు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కలిసి పనిచేస్తున్న చోట నింద వచ్చిందంటే పక్కన వాళ్ళ మీద గింటేయడం ట్రై చేస్తూ ఉంటారు. బ్లేమ్ గేమ్ అనేది మన అందరి జీవితంలో ఏదో టైంలో ఆడిన వాళ్ళమే, కానీ ఒక సత్యాన్ని గమనించాలి, మనం క్రీస్తులో ఎదిగే కొలది అందులోంచి బయటికి రావాలి. ఎందుకో తెలుసా, దట్ ఈస్ ద సాటన్స్ నేచర్. అది సాతాను యొక్క గుణం. సాతానుడట దివారాత్రులు ఏం చేస్తున్నాడట, దేవుని సన్నిధిలో సహోదరుల మీద దివారాత్రులు నిందారోపణ దోషించడమే వాడి పని అని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో చెప్తుంది. సాతానుగాడి ఆట అది, బ్లేమ్ గేమ్ అనేది. ప్రపంచంలో ఎన్నో ఆటలు ఉన్నాయి, ఫుట్బాల్ ఉంది, క్రికెట్ ఉంది, వాలీబాల్ ఉంది, చాలా ఆటలు ఉన్నాయి. దేవుడైన యెహోవా మనుషులను సృష్టించిన తర్వాత భూమి మీద ఆడిన మొట్టమొదటి ఆట ఏంటో తెలుసా, బ్లేమ్ గేమ్. ఏంటి ఆ బ్లేమ్ గేమ్, నిందించడం అనే ఆట. బ్లేమ్ గేమ్ ఏంటి, అదమా అదమా ప్రభువా నీ స్వరం విని దిగంబరినై భయపడి ఈ చెట్టెనకతలు దాక్కున్నాను ప్రభువా,
నువ్వు దిగంబరు అనే సత్యం నీకెవరు చెప్పారు? ఇక్కడ ఆదాము ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటి తెలుసా? నువ్వు తినొద్దన్న పండును తిన్నాను ప్రభువా, అందుకనే నా కళ్ళు తెరవబడ్డాయ్యా, నన్ను క్షమించయ్యా అనలా. కానీ అదా అలాగలేదు. ఫస్ట్ ఎవరిని బ్లేమ్ చేశాడు తెలుసా? నువ్వు చేసేవే, నేనేమో చేయమన్నానా నిన్ను? అవనే, నువ్వు చేసేవే అన్నాడు ఫస్ట్. ఆ తర్వాత ఆ అవ్వుందే రెండో బ్లేమ్ ఎవరికి? అవ్వకి. ఆమె నాకు తినిపిస్తే నేను పొరపాటును తినేసా. ఏమ్మా అవ్వమ్మా, ఇక్కడ అవ్వ ఏం చెప్పాలి ఆన్సరు? టెంప్ట్ అయిపోయి తినేసానయ్యా, క్షమించనలా. ఆ సర్పం ఉందే, ఎవడో కూడా డైరెక్ట్గా ఒప్పుకున్నవాడు ఒకడో లేడు అక్కడ. అది మన హ్యూమన్ నేచర్, అది ఏదో టైంలో వచ్చేస్తుంది. కానీ ప్రభువులో మనం పరిపక్వత చెందిన తర్వాత అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమునందును. మనందరి జీవితంలో ఉంటుంది ఏదో పొరపాటు జరగడం, కానీ హంబుల్గా ఆ పొరపాటును ఒప్పుకోవడం దేవుని యొక్క దయను గెలుచుకునే వారమవుతాం. కాబట్టి మన జీవితంలో అటువంటి నిందలు మనం పడవచ్చు, కానీ నిందకి ప్రతినింద వేయడం అనేది మన యొక్క పద్ధతి కాదు. మనం దేవుణ్ణి ఎదుగుతున్నాం, దేవుణ్ణిలో మారు మనసు పొందాం, దేవుణ్ణిలో పరిపక్వత చెందాం, మన యొక్క లైఫ్ కూడా పరిపక్వత చెందిన లైఫ్లోగా ఉండాలి. కాబట్టి నాలుగు విషయాలు రెండు చెప్పుకున్నాం. ఒకటి, నిందింపబడడం అనేది దేవుని చేత పిలువబడిన వారికి ఖచ్చితంగా నువ్వు దీని కొరకే నువ్వు పిలువబడ్డావయ్యా అని ప్రభువు చెప్తున్నాడు. రెండు, నిందింపబడే టైం ఏంట్రా అంటే దట్ ఈస్ ద టైం వి విన్ ద గాడ్స్ సింపతి, దేవుని దయను గెలుచుకునే సమయం. మూడోది ఏంటో తెలుసండి, నింద చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు మనల్ని హెచ్చించే విధానంలో ఆయన సావరిన్ ప్లాన్లో నింద కూడా ఒక భాగమే. భక్తుడైనటువంటి యోసేపు చెయ్యని పాపానికి రేప్ కేసేసి యోసేపుని ఎక్కడ పాడేశారు? జైల్లో పాడేశారు. అది కూడా యోసేపుని దేవుడు ఐగుప్తు దేశముకు ప్రధానమంత్రిని చేయడానికి ఆయన యొక్క సావరిన్ ప్లాన్, ఆయన సంకల్పంలో ఒక భాగం అనే సత్యాన్ని తర్వాత తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క భక్తుడైన యోసేపు జైల్లో పాడేశాడో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఎవరా వ్యక్తి? మహారాజు గారి ఫరో గారి యొక్క పానదాయకుడు. రాజుగారిని చంపడానికి మర్డర్ అటెంప్ట్ జరిగింది, ఫుడ్ పాయిజన్ అయింది. అది లిక్విడ్ ఫుడ్ లో అయిందా సాలిడ్ ఫుడ్ లో అయిందా తేలలేదు. పానదాయకుడిని భక్ష్యదాయకుడిని ఇద్దరిని జైల్లో పాడేశారు. ఇద్దరు టాప్ ఆఫీసర్లే, ఇద్దరితో పాటు అదే జైల్లో యోసేపు ఉన్నాడు. ఇద్దరికి కల వచ్చింది. కలభావం గురించి గింజుకుంటే అదే యోసేపు కలభావం చెప్పాడు పానదాయకుడికి, గురుగారు మూడు రోజుల్లో మీ పోస్ట్ మీకు వచ్చేస్తుందండి, ఈ భక్ష్యదాయకుడే కల్ప్రిట్, నేను మూడు రోజులు ఉరి తీసేస్తారు. సేమ్ యాజ్ డీజ్ అయిపోయింది. అప్పుడు యోసేపు అంటాడు, సార్ మీరు రాజుగారి సమక్షంలోకి వెళ్ళినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సార్. అయ్యో నన్ను మరలా నా ఉద్యోగం అవ్వాలి కానీ నేను అలా బయట తీసుకొచ్చేస్తాను కదా అని రకరకాల ప్రామిసులు చేసి ఉంటాడు ఆయన. వన్స్ ఉద్యోగం వచ్చింది కదా, యోసేపుని మర్చిపోయాడు. కానీ దేవునికి తెలుసు, మనుషులు నీ సహాయం తీసుకుని నిన్ను మర్చిపోవచ్చు. నువ్వు ఏ కడుపులోంచి బయటకు వచ్చావో నిన్ను కన్న తల్లి నిన్ను మర్చిపోవచ్చు. కన్న తల్లి మర్చిపోవడం సాధ్యం కాదు. ఒకవేళ ఆ తల్లి అయినా మర్చునేమో, కానీ నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎప్పుడు పైకి లేపాలో నాకు తెలుసు నా కుమారుడా. భక్తుడైనటువంటి యోసేపు పొతీఫర్ ఇంట్లో ఉన్నంత కాలము మహారాజు గారి సమూహంలోకి వెళ్ళడం ఇంపాసిబుల్. ఎందుకో తెలుసా? పొతీఫర్ పెద్ద ఆఫీసరే, కానీ మహారాజు గారు సమక్షంలో వెళ్ళేంత పెద్ద ఆఫీసర్ కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఎడలో నాకున్న తలంపులు భూమి కన్నా ఆకాశం ఎంత గొప్పవో అంత గొప్ప తలంపులు ఉన్నాయి. నేను పొతీఫర్ ఇంట్లో పెద్ద పాలేరుగా చేయడం కాదు, చక్రవర్తి దగ్గర నిలబెడతా. దేవునికి స్తోత్రం కలను గాక. ఆయన నేల నుండి దరిద్రులను పైకి లేపువాడు. ఎలా లేపుతాడు? ప్రధానులతోనూ తన ప్రజలను పరిపాలించి వారితో కూర్చుండబెట్టుటకై పెంట కొప్పల మీద ఉన్న దీనులను పైకెత్తువాడు. నిన్ను నన్ను దేవుడు పైకి లేపే ప్రాసెస్లో అది చాలా ఇబ్బందికరమైన ప్రాసెస్ అవ్వచ్చు, కానీ చివరికి అది ఉన్నతమైన స్థితికి నేను తీసుకువెళ్తా. దేవునికి స్తోత్రం. అదే జైల్లోకి వెళ్ళిపోయిన యోసేపు దగ్గర పానదాయకుడి పరిచయం అయ్యాడు. ఆ పానదాయకుడు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాలకి రాజుగారి కల వచ్చింది. ఆ కలభావం చెప్పేవాడు అక్కడో లేడు. అప్పుడు గుర్తుకొచ్చింది పానదాయకుడికి, రాజా నేను జైల్లో ఉన్నప్పుడు నా కలను భావం చెప్పేవాడు అక్కడ ఉన్నాడు, కాకపోతే ఆడు రేప్ కేసులో వచ్చాడు, కాకపోతే ఆడు మనవడు కాదు, కాకపోతే ఆడు ఈ దేశస్థుడు కాదు, ఈ కులస్థుడు కాదు, ఆడు ఒక అనాది, వాడు ఒక స్లేవ్, వాడు ఒక రేప్ కేసులో వచ్చినాడు, ఆడు ఎవడైతే నాకు ఎందుకు తీసుకురా. రాజు కలకి యోసేపు భావం చెప్పాడు. రాజుగారి కలకు భావం చెప్పినప్పుడు రాజు ఒకే ఒక మాట అన్నాడు, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఫైండ్ ఏ పర్సన్ లైక్ హిమ్ హూ ఇస్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మన ఐగుప్తు దేశం అంతా జల్లిడేసి వెతికినా దైవాత్మ కలిగిన ఇటువంటి వ్యక్తిని ఇంకొకటి కనుగొనలేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇమ్మీడియట్ గా
తన సిగ్నెట్ రింగ్ తీసాడు, తన రాజ ఉంగరం తీసాడు, యోసేపుకి పెట్టాడు. యోసేపు ఎవడో కాదు. సాధారణంగా మహారాజులు తన ప్రధానమంత్రి ఉద్యోగం తన కులస్తులకి, తన దేశస్థులకి, తన రక్త సంబంధులకి ఇస్తారు. యు విల్ బి మై ప్రైమ్ మినిస్టర్. నా ఐగుప్తు దేశానికి నువ్వే ప్రధానమంత్రివి, పేరుకి రాజుని. నీ ఆజ్ఞ లేనిది ఐగుప్తీయుడు కూడా కాలు కదపడానికి కానీ చెయ్యి ఎత్తడానికి కానీ అధికారం లేదని చెప్పి ప్రధానమంత్రికి ఉద్యోగంలో కూర్చోబెట్టాడు యోసేపుని. నేనంటాను ప్రియులరా, యోసేపు ఆ కుర్చీకి ఎక్కడానికి గల కారణం యోసేపు జైల్లోకి రావడమే. యోసేపు జైల్లో రాకపోతే చూడండి, నీకు ఎంత టాలెంట్ ఉన్నా అధికారి దృష్టిలోకి నీ టాలెంట్ వెళ్ళకపోతే నువ్వు ఎందుకు. ఇంకా యోసేపుకి టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ మహారాజుగారి దగ్గర తీసుకెళ్ళేంత సీన్ పొతీఫర్కి లేదు. ఎవడి దగ్గరికి అయితే వెళ్తే రాజుగారి దగ్గరికి వెళ్తుందో వాడిని ఎక్కడికి పరిచయం చేశాడు దేవుడు? జైల్లో పరిచయం చేశాడు. ఇప్పుడు చెప్పండి, యోసేపు నింద అనుభవించుట యోసేపుకి మేలైనా కాదా? డెఫినెట్లీ ఎస్. నీ నా జీవితంలో నింద మళ్ళీ కృంగదీయచ్చు, బట్ అద్భుతమైన గాడ్ సావరీన్ ప్లాన్ అంతా చూసినప్పుడు ఆ నిందే మనల్ని గొప్ప ఉన్నత స్థితికి తీసుకువెళ్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కమాన్, మూడవది ఏంటి? మనం నిందింపబడడం ఆయన సావరీన్ ప్లాన్లో అది కూడా ఒక భాగం అనే సత్యాన్ని మనం గమనించాలి. చివరిగా ఫైనల్గా నాలుగవది, నింద ఒక్కొక్కసారి దేవుడు మనల్ని భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించడానికి దేవుడు నిందను ఉపయోగించుకుంటాడు. కొంతమంది నుంచి కావాలని మనల్ని దూరం చేయడానికి దేవుడు నిందను ఉపయోగించుకుంటాడు. మనల్ని పనికి మాలో నుంచి దూరం చేయడానికి నిందింపబడి మనల్ని వేరు చేస్తారో అది మనకి మంచిదవుతుంది. మన చేతులతో పాపము జరగకుండా నిందింపబడి అక్కడి నుంచి మనల్ని వెలేసేయడం మనకి మంచిదవుతుంది. ఒక్కొక్కసారి అది జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది. ఉదాహరణకి దావీదుకి సౌలుకి గొడవ అయింది. దావీదు సౌలుని ఏం చేయలేదు, అసూయతో దావీదుని చంపడానికి సౌలు ట్రై చేశాడు. ఇక్కడ ఒక సత్యాన్ని గమనించాలి ప్రియులరా, సౌలు దావీదుని తరుముతూ ఉంటే దావీదుకి సౌలు ఎన్నిసార్లు దొరికినా దావీదు క్షమిస్తూ క్షమిస్తూ ఉన్నాడు. ఒకరోజు దావీదు అంటాడు తనతో పాటున్న 400 మంది ప్రజలతో, తన వైపు వచ్చేసిన వారితో, సౌలు మహారాజు మనకు దొరికేయడానికి మనం వదిలేస్తున్నాం, మనం కనుక సౌలుకి దొరికితే చంపేస్తాడు, ఇది ఎక్కడ గొడవ? చచ్చిపోయినా చంపినా ఏదో సమానంగా జరగాలి. కాబట్టి ఈ ఇస్రాయేల్ భూభాగంలో ఉన్నంతకాలం మనల్ని సౌలు బ్రతకనవడు. కాబట్టి ఒక పని చేద్దాం, మనమే రిస్క్ తీసుకుని ఫిలిస్తీన్ భూభాగంలో దూకేద్దాం, అక్కడ ఏం జరుగుతుంది? అయితే చంపబడతాం, లేదా మనల్ని మనం చంపేస్తాం. ఇక్కడ వన్ సైడెడ్ యుద్ధం, ఇక్కడ అక్కడికి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి దావీదు దావీదుతో పాటు 400 మంది యోధులు ఫిలిస్తీన్ భూభాగంలోకి వెళ్ళిపోయారు. ఏమండి, 400 మంది పాకిస్తాన్ భూభాగంలో దూకేస్తే ఏమవుతుంది? పెట్టలు కాల్చినట్టు కాల్చేస్తారు. కానీ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అక్కడ దావీదు కబురు పెట్టాడు ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి ఆకీష్కి, అయ్యా నీ దాసులమైన మేము మీకు కానీ మీ దేశానికి కానీ హాని చేయం, ఎక్కడో ఒక మూల బ్రతుకుతామంతే. నాకు సౌలుకి గొడవైన సంగతి మీకు తెలిసే ఉంటుంది, మా మీద దయచూపి మాకు ఒక ప్లేస్ ఇవ్వండి అంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, రాజు హృదయము సైతము యెహోవా చేతిలో ఉన్నది, ఆయన చిత్తవృత్తి చెప్పిన నీటి కాలువను తిప్పినట్టు తిప్పేయగలడు ఆయన. అధికారుల హృదయం ఆయన చేతిలో ఉంది, రాజైన ఆకీషు హృదయం దేవుడు తిప్పేశాడు. ఎలా తిప్పేశాడు అంటే దావీదు పట్ల ప్రేమ కలిగించి, దావీదు ఓకే అదిగో ఆ భూభాగం నేను మీకు ఇచ్చేశాను తీసుకోండి, హ్యాపీగా ఉండండి. ఫిలిస్తీన్ భూభాగంలో దావీదు చాలా హ్యాపీగా ఉన్నాడు తన 400 మందితో. అదే సమయంలో ఫిలిస్తీన్లకి 5 సర్దారులు ఉంటారు. ఈ 5 సర్దారులకు ఒక గొప్ప ఐడియా వచ్చింది, అరే సౌలు బలం అంతా దావీదే, ఆ దావీదే సౌలుకి దూరం అయినప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ అస్ టు డిక్లేర్ వార్ అగేనెస్ట్ ఇస్రాయెల్. ఇస్రాయేల్ మీద యుద్ధం చేయడానికి ఇంతకన్నా మంచి సమయం మనకి దొరకదు అని చెప్పి యుద్ధం డిక్లేర్ చేశాడు సౌలు మీద. ఇప్పుడు దావీదు ఎవరి తరఫున యుద్ధం చేయాలి చెప్పండి? ఫిలిస్తీన్ల తరఫున యుద్ధం చేసి ఇస్రాయేల్ని చంపేయాలి. ఇప్పుడు రాజు నాకీషు దావీదు దగ్గరికి వచ్చి అంటాడు, దావీదు నువ్వు నాతో పాటు యుద్ధానికి వస్తావా మరి అంటాడు. ఏ నీకు ఇంత హెల్ప్ చేశాను కదా. దావీదు అంటాడు, అయ్యా ఖచ్చితంగా వస్తా, మీ పక్షంగా యుద్ధం చేస్తా అని చెప్పి యుద్ధానికి వెళ్తున్నారు. ఎంత ఎంబారసింగ్ సిచ్యుయేషన్ అంటే, అక్కడ దావీదు యొక్క యుద్ధ స్టైల్ ఏంటంటే ఆయన ఫ్రంట్ లైన్ వారియర్. ఆయన దావీదు ఎక్కడో వెనకాతలు ఉన్నాడు, యుద్ధంలో మొదటి లైన్లోనే ఉంటాడు. ఇప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? ఇలా సౌలుతో యుద్ధం చేస్తున్నాడు. సౌలు యొక్క ఆర్మీలో, సౌలు యొక్క మిలిటరీలో ఫ్రంట్ లైన్లో ఉండి యుద్ధం చేసేవాడు ఎవడో తెలుసా? మహాధైర్యవంతుడు మహాయుద్ధ వీరుడు ఉన్నాడు, ఎవరండి? సౌలు యొక్క సొంత కొడుకే దావీదు బామ్మర్ది, దావీదు ప్రాణ స్నేహితుడు యోనాథాన్. అక్కడ యోనాథాన్ ఉన్నాడు, ఇక్కడ దావీదు ఉన్నాడు. వార్ డిక్లేర్ అయింది, ఇద్దరు కొట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఇంకా విడిపోక ముందే వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రామిస్ ఉంది, మీకు జ్ఞాపకం ఉందో లేదో. దావీదు యోనాథాన్లు ఒక వాగ్దానం చేసుకున్నారు, యుద్ధంలో కనుక నేను చచ్చిపోతే నువ్వు నా కుటుంబాన్ని
ఆదరించాలా? నువ్వు చచ్చిపోతే నేను నీ కుటుంబాన్ని ఆదరిస్తా. వీళ్ళిద్దరు బాబా బామ్మద్దులు కన్నా ప్రాణ స్నేహితులు. వీరు ఇప్పుడు ఒకరిని ఒకరు కొట్టుకుని చంపుకోవాలా? ఎంత దారుణమైన పరిస్థితి. ఇటువంటి సమయంలో దావీదుని రక్షించింది ఏంటో తెలుసా? ఒక నింద. ఏంటండి నింద? తీరా యుద్ధ భూమిలోకి దావీదు వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్ 5 సర్దారులు దావీదు దావీదుతో పాటు 400 యుద్ధ వీరులను చూసి రాజైన ఆకీషుని పిలిచి, ఏవయ్యా నీకు బుర్ర బుద్ధి ఉందా? ఆడిని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఆడెవడో మర్చిపోయావా? మన హీరోని చంపిన వాడు ఎవరు? వాళ్ళ హీరో గొలియాత్. సౌలుకి 1000 గొలియాత్ను చంపిన దావీదుకి 10,000 అని ఇశ్రాయేల్ స్త్రీలు గాన ప్రతిగానాలు చేసింది మర్చిపోయావా? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. ఆడు యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? మన మీద రివర్స్ అయిపోయాడు అనుకో, ఫ్రంట్ నుంచి ఆళ్ళు వెనకాతల నుంచి వెళ్ళవు, మన పని అయిపోద్ది. అర్జెంటుగా వెనక్కి పంపేయి. వాడు ట్రైటర్, వాడు దేశద్రోహి. గమనించండి ప్రియులారా, ఆ నింద కనుక దావీది మీదకి రాలేదనుకోండి, దావీది యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ యోనాతాను ఫేస్ టు ఫేస్ అయినప్పుడు ఖచ్చితంగా కొట్టుకోవాలి, చంపుకోవాలి. యోనాతాన్ని చంపకపోతే దేశద్రోహం అవుతాడు, చంపితే మిత్రద్రోహం అవుతాడు. ఏం చేసి ఉందడు? దావీదు నేచర్ ప్రకారంగా మనం చూస్తే దావీదు దేశద్రోహిగా చేయలేడు, మిత్రద్రోహిగా అసలు ఉండలేడు. కావాలని చచ్చిపోదుడేమో యోనాతాను చేతిలో, అవసరమైతే ప్రాణాలు ఇచ్చేదుడేమో, కానీ దావీదుని ఇస్రాయిల్ చక్రవర్తిగా చేయడం అనేది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక నెరవేర్చాలంటే అందులోంచి తప్పించాలా? అందులోంచి తప్పించాలని ఒక నిందపడాలా? 5 సర్దార్ల హృదయాలు దేవుడు మార్చేసాడు, నిందించాడు. వెంటనే అర్జెంటుగా నువ్వు వాడిని వెనక్కి పంపుతావో పంపవని కూర్చున్నారు 5 సర్దార్లు. దావీదు దగ్గరికి రాజైన ఆకీష్ వచ్చి అంటాడు, దావీదు ఏమనుకోద్దు, నువ్వు మీ ఊళ్ళు వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు. దావీదు అంటాడు, రాజా నీ దగ్గర నేను ఎంత నమ్మకంగా ఎంతకాలం జీవించానో అయినా నువ్వు నన్ను నమ్మవా అంటే అద్భుతమైన మాట అంటాడు రాజైన ఆకీష్. ఏమంటాడు తెలుసా? 1 Samuel 29:9, దావీదు నువ్వు నా దృష్టికి దేవదూత లాంటివాడు అయ్యా అంటాడు. ఏంటి? ఒక అన్య రాజు, ఒక ఫిలిస్తీన్ల రాజు దావీదుని చూసి అంటాడు, మా సర్దారులు నీ మీద నిందేశారే కానీ నువ్వు నా దృష్టికి దైవదూత లాంటి వాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ అంత నీతిమంతుడివే, నిందారహితుడివే, కానీ నా సర్దారులు నేను ఎదిరించలేను కదా, ఏమనుకోద్దు, వెనక్కి వెళ్ళిపో. వెనక్కి వెళ్ళిపోవడం ఎంత మంచిదేందో తెలుసా? దావీదు చేతులతో తన ప్రాణ స్నేహితుడిని చంపి లేక అభిషక్తుడైనటువంటి సౌలుని చంపే దారుణమైన స్థితి నుంచి దేవుడు అతన్ని ఆ శోధన నుంచి రక్షించాడు. కమాన్, ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నింద మనకి దుఃఖాన్ని కలిగించడమే కాదు, నింద మనకి అద్భుతమైన దేవుని ఆశీర్వాదం తెస్తుంది. 1, ఎప్పుడైతే నువ్వు చెయ్యని పాపానికి నిందింపబడ్డావో మొట్టమొదటిగా ఇందు నిమిత్తము మీరు పిలువబడ్డారు, మీరు నా ప్రజలైతే నిందను భరించేవారై ఉండాలి. 2, నిందను భరిస్తున్న సమయమే దేవుని యొక్క దయను గెలుచుకునే సమయం. 3, దేవుడు మనల్ని హెచ్చించడానికి నిందను ఒక భాగంగా దేవుడు ఏర్పరచుకుంటాడు. 4, మన ద్వారా దేవునికి ఇష్టము లేని క్రియలు జరిగే పరిస్థితి, దేవునికి ఇష్టము లేని మనుషుల నుంచి మనల్ని దూరం చేయడానికి, మన చేతులతో దేవునికి విరోధకరమైన కార్యం జరగకుండా మనల్ని రక్షించడానికి కొన్ని కొన్ని సమయాల్లో నిందను మన మీదకు పంపించి దాని నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎప్పుడు కూడా నిందని మనం ఒక రాంగ్ యాంగిల్లోనే చూడొద్దాం. మన నిందను, మన యొక్క శాపాన్ని దేవుడు మనకి దీవెనగా మార్చే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రభువా, నేను కూడా నా ఇంట్లో, నా కుటుంబంలో, నా యొక్క ఆఫీసులో, నా సంఘంలో, నా సమాజంలో కొన్ని నిందలు పడుతున్నాను. ఆ నిందలకి నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను? కానీ ఈరోజు నీ వాక్యం ఇలా చెప్తుంది, మౌనముగా ఉండి నీ యొక్క కార్యము కొరకు ఎదురు చూడమని చెప్తుంది. అట్టి ఓర్పు, అట్టి సహనము, అట్టి సాత్వికము నాకు ఇవి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. ఏ నింద అనుభవించామో అదే నింద ద్వారా దేవుని అత్యున్నతమైన దీవెనలు పొందుకుందాం. దేవుడు అట్టి కార్యము మన జీవితంలో నెరవేర్చేంత వరకు పరిశుద్ధాత్ముడు మనకి ఓర్పు, సహనము, సాత్వికము దయచేసి మనల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యములో ఒక పొల్లైనను నీకు విరోధంగా మేము ధ్యానిస్తే మమ్మలను క్షమించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి. క్రైస్తవ్యంలోనికి వచ్చి క్రీస్తు బాటలో నడుస్తూ ఉంటే ఎన్నో నిందలు మేము భరించవలసి వస్తున్న సమయంలో నీవు మాకు చెప్పావు, ఈ లోకస్తులు నిందకు రియాక్ట్ అయ్యే విధంగా మీరు రియాక్ట్ అవ్వకూడదు, ఓర్పుతో, సహనముతో, సాత్వికముతో నేను చేయబోయే కార్యము కొరకు కనిపెట్టు అన్నావు. అట్టి ఓర్పు, సహనము, సాత్వికము మాకు దయచేయండి. మమ్మను దీవించండి, మమ్మను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.